నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని కుర్తిపాలెం గ్రామంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఇందుకూరుపేట మండల కన్వీనర్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ మావలూరు శ్రీనివాసరెడ్డి హాజరై ఆరోగ్య సేవలు ఎలా అందుతున్నాయని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం కుర్తిపాలెం సర్పంచ్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని డాక్టర్లు పర్యవేక్షించడం ఒక వినూత్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరామిరెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుర్తిపాలెం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు కుర్తిపాలెంలో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష మావలూరి శ్రీనివాసరెడ్డి గారు, ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరికి అంతకుముందు అందరూ నెల్లూరులకి అక్కడికి ఇక్కడికి హాస్పిటల్కి చాలా ఖర్చు భరించుకుంటూ చూపించుకునేవాళ్ళు. ఇప్పుడు ఊర్లోనే హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడం అయింది. ఇప్పుడు హెల్త్ సెంటర్ సిబ్బంది ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏం బాగలేదని వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసి ప్రతి వాలంటీర్ ద్వారా ఎంక్వైరీ చేసి ఆన్లైన్ చేసి ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడి వరకు అయిపోయింది అనుకోకుండా ప్రతి ఒక్కరూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి ఎవరికి ఏం బాగలేదని చూసుకొని వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇంటి దగ్గరే ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆరోగ్య సురక్షని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. మలేరియా, రక్తహీనత, గళ్ళ పరీక్ష ఇటువంటి 7 రకాల పరీక్షలు నిర్వహించి ఎవరికైతే మెడికేషన్ అవసరమో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేదానికి వాళ్ళందరికీ టోకన్స్ ఇచ్చి ఈ తేదీని తెలియపరిచి రావడం జరిగింది. మరలా వారం రోజులు ముందుగా మరలా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి తేదీ చెప్పి మీరందరూ ఈ క్యాంపుకు రావాలని చెప్పి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ఒక హెల్ప్ డెస్క్ కౌంటరు, ఒక కేస్ షీట్ కౌంటరు, ఎవరైనా ఆ రోజు మన ఏఎన్ఎంలు సిహెచ్ఓలు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అందుబాటులో కానీ లేనట్లయితే వాళ్ళకి వెంటనే ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసేదానికి స్పాట్ రిజిస్ట్రేషన్ కౌంటరు, అదేవిధంగా డాక్టర్ అలాట్మెంట్ కౌంటరు, ఆ తర్వాత మనకి ఎన్సిడిసిడి అని అక్కడ వాళ్ళకి షుగరు, బీపీ ఇవన్నీ కూడా చెక్ చేసి కేస్ షీట్లో రాసి డాక్టర్ దగ్గరికి పంపించేదానికి ఎన్సిడిసిడి కౌంటర్ పెట్టి ఆశా వర్కర్ల ద్వారా వాళ్ళని నేరుగా వాళ్ళు ఏ ప్రాబ్లం మీద అయితే వచ్చారో, మనకి ఇక్కడికి 4 డాక్టర్స్ వచ్చారు, ఇద్దరు ఒక పీడియాట్రిషియన్, ఒక జనరల్ ఫిజిషియన్, ఇద్దరు పిఎస్సీ డాక్టర్సు, ఒక ఆప్తమాలిక్ స్పెషలిస్టు అంటే కంటికి సంబంధించి స్పెషలిస్టు వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలో వాళ్ళని ఆశా వర్కర్లు వీళ్ళు దగ్గర ఉండి వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి అక్కడ అవసరమైనటువంటి డాక్టర్ దగ్గర చూపించి ఇంకా ఏదైనా రక్త పరీక్షలు అవసరమైతే ల్యాబ్ టెస్టింగ్ కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ల్యాబ్ టెస్టింగ్ కౌంటర్లో వాళ్ళకి అవసరమైన టెస్టులు చేయించి మళ్ళీ అక్కడి నుంచి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ టెస్టులను అనుసరించి వాళ్ళకి అవసరమైనటువంటి మందులు రాసి మనకి ఇక్కడే పెట్టినటువంటి ఫార్మసీ మందులుగా పంపిణీ కేంద్రంలో వాళ్ళకి అవసరమైన మందులన్నీ కూడా ఇచ్చి వాళ్ళు ఏ రకంగా వాడాలి ఆ మందులని క్లియర్గా చెప్పి మనకి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ఈ బ్యాగ్ ద్వారా వాళ్ళకి ఆ మందులన్నింటినీ కూడా దాంట్లో పెట్టి ఆ కేస్ షీట్లని ఈ రకమైన కేస్ షీట్ల ద్వారా వాళ్ళకి ఫోల్డర్ ప్రైవేట్ హాస్పిటల్కి దీటుగా ఈ ఫోల్డర్స్ వాళ్ళ కేస్ షీట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి మనకి ఈ జగనన్న సురక్షలో వీళ్ళందరి డీటెయిల్స్ కూడా యాప్లో ఎంటర్ అయి ఉంటాయి. ఆ యాప్లో ఎంటర్ అయినందువల్ల మన పిహెచ్సిలో కానీ విహెచ్సిలో కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది కాబట్టి వాళ్ళకి నెలకి సరిపడా మందులు ఇక్కడ ఇస్తున్నారు. ప్రతి నెల కూడా మనకి ఈ విహెచ్సి ద్వారా విహెచ్సి సిహెచ్ఓలు వాళ్ళని ప్రతి నెల కూడా మరలా పరీక్షించి వాళ్ళకి ఆ మందులన్నీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని మళ్ళా పరీక్షించి అవసరమైన మందులు కూడా రెగ్యులర్ ఫాలోఅప్ కూడా చేసే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కుర్తిపాలెం గ్రామంలో జరిగేదానికి సహకరించినటువంటి మావలూరు శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి